క్రీస్తు యేసునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీకు శుభములు తెలియజేయుచు ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుండి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను ధ్యానం చేస్తూ 3వ అధ్యాయం 9వ వచనం దాకా వచ్చాం. ఇప్పుడు 11వ వచనాన్ని నేను మీ కొరకు చదువుచు ఉన్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ప్రియులారా, ఈ పత్రిక యందు పౌలు మేము దేవుని జత పనివారమై ఉన్నామని, మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారని, మేము పనివారము మీరు పొలము, మేము పనివారము మీరు తోట అని కొరింతి సంఘస్థులతో ఆయన మాట్లాడాడు. 10వ వచనానికి వచ్చాక నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని అన్నాడు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున అనే మాటను ఆయన ఉపయోగించాడు. రక్షణ పొందడానికి దేవుడు మనకు కృపనిస్తాడు. అది ఎఫెసి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడగలుగుతాం. రక్షణను పొందడానికి కృపనిచ్చిన దేవుడే ఆ రక్షణ సువార్తను ప్రకటించడానికి కావలసిన సామర్థ్యతను, కృపను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. రక్షించిన వాడు వాడుకుంటాడు. మనలను రక్షించిన వాడు మరొకరిని రక్షించడానికి మనలను వాడుకుంటాడు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారు వలె పునాది వేసితిని అని అన్నాడు. ఏమిటి పునాది అని చూడగా, ఈ పునాది కొరింతి సంఘములో అపోస్తలుడైన పౌలు వేసిన పునాది. అనగా సిలువ సువార్త సందేశపు పునాదిని వేశాడు. ఆ మాటలు మనం చదవాలి. పౌలు కొరింథీయులకు వ్రాస్తూ ఇలాగున అన్నాడు. 1వ పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాల్లో బాప్తీసమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి అని ఆయన అన్నాడు. ఇలాగున సిలువను గూర్చిన వార్త అనే పునాదిని ఆయన అక్కడ బలముగా వేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ సువార్తను ప్రకటించి ఆయన సంఘ స్థాపనకు పునాదిని వేశాడు. మరొక మాటలో చెప్పవలసి వస్తే కనుక పునాది క్రీస్తే అని అన్నాడు కదా. ఏమిటా పునాది? అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం వ్రాయబడిన మాట. మరి ఎవని వలననూ రక్షణ కలగదు, ఈ నామము వలననే, అనగా యేసుక్రీస్తు నామం వలననే రక్షణ పొందవలను అని అపోస్తలులు ప్రకటించినటువంటి విషయాన్ని మనం ఎరుగుదాము. అది సంఘస్థాపనకు పునాది, సువార్తకు పునాది. ఆ పునాది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే, ఆయన జీవితమే, ఆయన సిలువ మరణ పునరుద్ధానములే కదా. అంతకుమించి సువార్తకు పునాది ఏమిటి? సంఘమునకు పునాది ఏమిటి? ఇంకా ఇలాగున కొరింతి సంఘములో జరిగిన లేదా కొరింతి పట్టణంలో జరిగిన విషయాలను గురించి మనము ప్రస్తావించుకోవాలి. అపోస్తలుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయమునందు కొరింతిలో సంఘం ఎలాగున ప్రారంభించబడిందో
ఆ సంగతిని గుర్చి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఏమిటి ఆ సంగతి? పౌలు అకుల ప్రిస్కిల్ల అను భక్తి కలిగిన లేఖనములను తెలిసిన దేవుని పిల్లలతో జత కలిశాడు. వృత్తికి వారు డేరాలు కుట్టి జీవిస్తున్నారు కాబట్టి తాను అదే వృత్తి కలిగిన హేతువు చేత వారు కలిసి పనిచేయుచుండిరి అని వ్రాయబడింది. మరి ఆ మాటను కొంచెం జ్ఞాపకం చేసుకుంటే మంచిది ఆరోగ్యం ఆధ్యాత్మికంగా. అదేంటంటే కలిసి పనిచేయుట, కలిసి పనిచేయుట. ఇది లేక ఎంత ఇబ్బంది పాలవుతున్నామో మనకు అర్థమవుతుంది. కలవకపోవడానికి కారణాలు ఉన్నాయి. అదేమిటంటే దుర్బోధ. కలవకపోవడానికి కారణాలున్నాయి. స్వార్థం, వాక్యమును వంచనగా బోధించటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఒకే మనస్సు కలిగిన వారు కలిసి పనిచేస్తే ఎంత బాగుంటుందో అది మనం అర్థం చేసుకోవాలి. మంచిది, వారు కలిసి పనిచేశారు. పౌలు అపొస్తల కార్యములు 18:4 యేసే క్రీస్తు అని ఒప్పించాడు. అనగా ఏ యేసుక్రీస్తును యూదులు సిలువ వేసి సంహరించారో ఆ యేసే క్రీస్తు అనగా ఆయనే పాత నిబంధన గ్రంథంలో వాగ్దానం చేయబడినవాడు. కీర్తనల గ్రంథం 2వ కీర్తన యందు, అలాగే దానియేలు గ్రంథం 9:25 వాగ్దానం చేయబడినవాడు ఆయనే అనే సంగతిని గూర్చి ప్రస్తావించి వారిని ఒప్పించుతూ వచ్చెను అనే మాటను చదువుతూ ఉన్నాం. కనుక ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సిలువ మరణ రాజరికపు విషయాలను గూర్చి మాట్లాడుతూ పౌలు సంఘమునకు పునాదిని వేశాడు కొరింతి పట్టణమునందు. చూడండి, ఇంక కొన్ని మాటలు నేను మీ కొరకు చదువుచు ఉన్నాను. అపోస్తల కార్యముల గ్రంథం 18:5 సీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తు అని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచు ఉండెను. యేసే క్రీస్తు అనగా మీరు సిలువ వేసినవాడు, మీరు సంహరించినవాడు, 3వ దినమున తిరిగి లేచినవాడు, ఆయనే మీరు ఎదురు చూచినవాడు కూడా అనే సంగతిని వారికి స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి యూదులు ఆ సంగతులు విన్నప్పుడు వారు ఎదురాడిరి అని వ్రాయబడి ఉంది. దాని అర్థం ఏంటంటే జవాబు చెప్పలేక, సంగతిని గ్రహించలేక, ఒప్పుకుంటకు మనసు లేక ప్రవర్తించేటువంటి ప్రవర్తన ఎదురాడడం. అడిగితే అన్నీ స్పష్టంగా జవాబు చెప్పగలిగిన సమర్థుడు పౌలు, కానీ వారు దాన్ని ఉపయోగించుకోలేదు. తమ అహం దెబ్బతినింది, అందుచేత ఎదురాడారు. పౌలు, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, నేను చెప్పవలసిందేమో చెప్పాను, అయితే ఇప్పుడు మీరు వినలేదు కాబట్టి నేను అన్యజనుల యొద్దకు వెళ్తాను అని చెప్పి తాను అన్యజనుల యొద్దకు వెళ్ళాడు. అక్కడ నుండి వెళ్ళి 7వ వచనం అపొస్తల కార్యములు 18:7 అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసముంచెను. మరి కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తీస్మమును పొందిరి అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, దేవుని కార్యం జరగటానికి దేవుని దాసుడు వేసిన పునాదిని మనము గ్రహించగలుగుచున్నాం. యేసే క్రీస్తు అని ప్రకటించాడు. ఆ హేతువు చేత జరిగిందేమిటి అనగా యూదులు అతన్ని తిరస్కరించారు, కానీ అన్య జనుల దగ్గరికి వచ్చాడు. ఫలితమేమిటి అంటే వారు విశ్వసించిరి అని దేవుని వాక్యం చెబుతుంది. వారు మాత్రమే కాదు, సమాజపు మందిరపు అధికారి అయిన క్రిస్పు కూడా అంగీకరించాడు అని దేవుని వాక్యం ప్రస్ఫుటం చేస్తూ ఉంది. ఆయన ప్రకటించగా విన్నారు, విశ్వసించారు, బాప్తీస్మం పొందారు. ఈ మాటలు చదువుతుంటే ఎక్కడో ఇవి వ్రాయబడినట్లుగా గుర్తుకొస్తున్నాయి. ఎక్కడ వ్రాయబడ్డాయి? ఎఫెసీ పత్రిక 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని
క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. విన్నారు, విశ్వసించారు, మీరు ముద్రించబడ్డారు అని ఆయన అన్నాడు. కొరింతిలో జరిగింది అదే. సత్యవాక్యమును ప్రకటించాడు, అనగా రక్షణ సువార్తను ప్రకటించి స్థానిక సంఘమునకు, కొరింతిలో ఉన్న సంఘమునకు పౌలు పునాదిని వేశాడు. సోదరి సోదరులారా, దేవుని వాక్యమును బట్టి నేను మీతో స్పష్టంగా మాట్లాడుచు ఉన్నాను. నేర్పరి అయిన శిల్పకారుడు ఉన్నాడే, స్వార్థపరుడైన శిల్పకారుడు కాదు. నేర్పరి అయిన శిల్పకారుడు ఉన్నాడే పౌలు. ఇతరుల పొలిమేరలో చేరి అవి తనవైనట్టుగా ప్రకటించుకునేవాడు కానే కాడు. నేర్పరి అయిన శిల్పకారుడు ఉన్నాడే పౌలు. ఒకని పునాది మీద తాను ఎంతమాత్రం కూడా సంతోషించువాడు కానే కాడు. అంటే ఒకరు సిద్ధపరిచిన వాటిని మావై అని దోచుకునేవాడు కాదు, దొంగిలేవాడు కాదు. నేర్పరైన శిల్పకారుడు ఇతడు, మోసకారి అయిన శిల్పకారి మాత్రం కాదు అని గుర్తు చేసుకోవాలి. నేర్పరైన శిల్పకారుడు కాబట్టి వేయవలసిన పునాదినే వేశాడు. ఏమని? ప్రభువైన యేసుక్రీస్తును, రక్షణ సువార్తను ప్రకటించాడు. మీకు అర్థమవుతుంది కదూ. ఆయన వంచనగా బోధించలేదు, ఆయన సువార్తను ప్రకటించాడు. మీరు పాపులు, మారు మనసు పొందండి, యేసునందు విశ్వాసం ఉంచండి, రక్షణ పాపక్షమాపణ పొందుతారు, దేవుని రాజ్యం మీకు దొరుకుతుంది, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతారు అని ఈ సంగతులన్నీ స్పష్టం చేశాడు. కాదంటారా? రండి, మీ దుఃఖదినములు సమాప్తమవుతాయి అని ఆయన బోధించలేదు. అలాగనే రండి, మీ అప్పులు తీరతాయి అని చెప్పలేదు, మీ డబ్బు డబల్ అవుతుంది అని చెప్పలేదు. పౌలు నేర్పరి అయిన శిల్పకారి, మోసకారి అయిన శిల్పకారి కాదు. పౌలు నేర్పరి అయిన శిల్పకారి, సామర్థ్యము కలిగిన వాడు, సొంతంగా కష్టపడగలిగేవాడు. ఆ శక్తి సామర్థ్యాలు అతనికి ఉన్నాయి. నేను సువార్త వలన మిమ్మల్ని కంటిని అన్నాడు కదా కొరింతి మొదటి పత్రిక 4:16. ఆ ధైర్యంగా చెప్పగలిగిన వాడు పౌలు ఒక్కడే, నేను మిమ్మల్ని కన్నాను అని. కొరింతిలో సంఘాన్ని స్థాపించి చుట్టుపక్కల ఉన్న సంఘాలను మింగేసిన వాడు కాడు పౌలు. కొరింతిలో సంఘాన్ని స్థాపించడం వలన చుట్టుప్రక్కల సంఘములు స్థాపించబడడానికి కారకుడైనాడు పౌలు. పెద్ద సంఘం చిన్న సంఘాలకు సహాయం చేయాలి. పెద్ద సంఘం చిన్న సంఘాలను మింగేసే సంఘం కాదు. దేవుని దాసుడు గొప్పవాడు అనిపించుకున్నవాడు చిన్నవారి పనికి దోహదంగా సహాయపడే విధంగా ఉండాలి. నేను పెద్దవాడను అని అనుకున్నవాడు, అనిపించుకుంటూ ఉన్నవాడు చిన్నవారిని మింగివేయటం, అది పాము లక్షణమే తప్ప మరొకటి కాదు. గనుక ప్రియులారా, ఇక్కడ మన ఆటలు సాగుతాయి, మన ఆలోచనలు నెరవేరుతాయి, మన ఉద్దేశపూర్వకమైన సేవ, నా మాటలో దైవ సంబంధమైన, దైవ చిత్తానుసారమైన సేవ కాక మన చిత్తానుసారమైన సేవ, ఇది వర్ధిల్లుతుంది. కానీ ఆయన లెక్క అడుగుతాడు. ఆ సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి అనే విషయాన్ని మరచిపోకూడదని ప్రేమతో మీకు మనవి చేయుచు ఉన్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, పౌలు నేర్పరి అయిన శిల్పకారుడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి ఆయన హెచ్చరికగా ఈ మాటలు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? 3వ అధ్యాయమందు కానీ, 1వ అధ్యాయమందు కానీ ఆయన అపోల్లో, పేతురు అనే 2 పేర్లను ప్రస్తావించాడు. ఆ మాటకు వస్తే ఇలాగున చదువుదాం. కొరింతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వచనంలో, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున
నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసితిని. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. కట్టే ప్రతివాడు ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను అని వ్రాయబడి ఉంది. కట్టే ప్రతివాడు తాను ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. బాధ్యత తన మీదనే ఉంది. అసలు ఆ పునాది మీద కడుతున్నావా? అది ప్రశ్న. ఆ పునాది మీద కట్టే కట్టడం, అదే పునాదికి సంబంధించినటువంటి వస్తువులను వాడుతుంది. అర్థమైందనుకుంటాను ఈ మాట. పునాది మీద కట్టబడే ప్రతి వస్తువు కూడా పునాదికి అతికే వస్తువై, పునాదికి సంబంధించిన వస్తువై ఉంటుంది. ఉదాహరణకు రాళ్ళు వేసి ఇంతకుముందు పునాది వేసేవాళ్ళు, దానిమీద రాతితోనే కట్టడం కట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ కంకర, ఇసుక, సిమెంట్ వాటన్నింటిని వేసి ఇనుము పునాది వేస్తున్నారు. దానిమీద కూడా దాంతోనే కడుతున్నారు. ఇటుకతో, ఇసుకతో, సిమెంట్తో కడుతూ ఉన్నారు. అర్థమవుతుంది కదా? అట్లయితే గనక పని నిలబడుతుంది. పునాది ఒక మెటీరియల్, కట్టడం మరొక మెటీరియల్ అయితే గనక అది నిలవదు. నిలిచినట్టుగా కనిపిస్తుంది కానీ నిలవదు అని గుర్తు చేసుకోవాలి. సోదరి సోదరులారా, సువార్తను ప్రకటించువాడు అదే పునాది మీద దేవుని సంఘాన్ని కడతాడు, అదే పునాది మీద విశ్వాసులను కడతాడు, అదే పునాది మీద దేవుని బోధను బోధిస్తాడు, విశ్వాసులను అట్టి బోధలో పెంచుతాడు. ఆ మాటకొస్తే పునాది క్రీస్తే కాబట్టి, కట్టేవాని యొక్క పునాది కూడా క్రీస్తే కాబట్టి తన యొక్క కట్టడాన్ని పరీక్షించుకుంటాడు. ఆయన ఇష్టపడే వాటితో కడుతున్నానా, నాకు ఇష్టమైన వాటితో కడుతున్నానా, ఈ మెటీరియల్ ఆయనకు నచ్చిందా, నాకు మాత్రమే నచ్చిందా అనే భావన చేత అతడు తన్ను తాను పరీక్షించుకుంటూ ఉంటాడు అని మనము మరచిపోకూడదు. కాబట్టి ప్రతివాడు జాగ్రత్తగా చూసుకునేవలను అంటే ఇదొక హెచ్చరికనే కదా. నాటి సేవకులకేమి, నేడు మనకేమి, అందరికీ ఇదొక హెచ్చరిక కాదంటారా? నిశ్చయముగా ఇదొక హెచ్చరికనే కదండి. మన ప్రభు తప్పనిసరిగా బోధించాడు, దాన్ని మనం ఆచరించి అనుసరించవలసినటువంటి బాధ్యతను కలవారమై ఉన్నామని మనము గుర్తు చేసుకుందాము ప్రియులారా. దేవుని వాక్యం కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది క్రీస్తే. వేయబడిన పునాది తప్ప అన్నాడు. పౌలు పునాది వేశాడు. ఆ మాటకొస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆయన ముఖ్యమైన మూలరాయి, అపోస్తలులు ప్రవక్తలు పునాదిని వేశారు. వారు వేసిన పునాది ఏమిటి అని అనగా ఆయన ముఖ్యమైన మూలరాయి, ఆ మూలరాయి మీద దానితో అతకని మెటీరియల్ వాడి పునాది వేయలేరు. కాబట్టి మూలరాయికి సంబంధించినదే వేయాలి. రాతి మీద రాయే నిలపాలి కదా. అలాగున క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ప్రవక్తలు అపోస్తలు వారు అదే మెటీరియల్ను ఉపయోగించి, అనగా అదే బోధను ఉపయోగించి వారు సువార్తను ప్రకటించి సంఘమునకు పునాది వేశారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ముఖ్యమైన మూలరాయి తత్వం ఏమిటి అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పలికిన మాటలను మనం ఎరుగుదాము కదా. ఆయన ఏ మాటలు పలికాడో ఆ సంగతి బాగుగా గ్రహించిన వారమై ఉన్నాం. అదేమిటనగా ఆయన పలికిన విషయాలు ఆయన ఇట్లన్నాడు. ఎందుకు వచ్చాడు ఆ సంగతిని చెప్పాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం ఆయన చెప్పిన మాటను మనం ఎరుగుదాం. పరిచారం చేయించుకోవడానికి నేను రాలేదు కానీ నేను పరిచారం చేయడానికి వచ్చాను. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం పెట్టడానికి నేను వచ్చాను అని మన ప్రభువైన యేసుక్రీస్తు పలికిన మాట
మీకు గుర్తే కదా. కాబట్టి ఆయన శిష్యులైన ప్రతి ఒక్కరూ చేయవలసిన పని ఏమిటనగా, ఆయన ఏమై ఉన్నాడో, అపోస్తలులు ఏం చేశారో దానిని కొనసాగించవలసిన వారై ఉన్నారు అని మనం గుర్తుంచుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి, అపోస్తలులు కూడా అదే రాతికి సంబంధించినటువంటి మెటీరియల్ను ఉపయోగించి సిలువ సువార్త ద్వారా పునాదిని వేశారు. ఇక కట్టే ప్రతివాడు కూడా తాను ఆ మెటీరియల్ను ఉపయోగించుతున్నానా లేదా అని ప్రశ్నించుకొని దేవుని పని కట్టాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇంకా ప్రియులారా, ఇంత జాగ్రత్తగా వేశారే పునాది, ఇంత భయంతో వేశారే పునాది, మరి మన సంగతి ఏమిటంటారు? మనకు ఆ జాగ్రత్త అవసరం లేదా? ఈ హెచ్చరికలు మనకు అవసరం లేదా? మనకు నచ్చిన తోచిన పని మనం చేస్తామా? దేవుడు మనలను వదిలేసినట్టుగా ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, గ్రహించే మనస్సును ఇచ్చాడు. గ్రహించలేకపోతే అడిగితే గ్రహించే మనస్సును ఇస్తాడు. ఆయన చిత్తం చొప్పున పనిచేయటం, సేవ చేయటం అన్నటువంటిది ఆయన సంకల్పం అని మనం గుర్తుంచుకుందాం. కానీ ఆయన చిత్తాన్ని జరిగించడం అనేటువంటిది మనకు చాలా కష్టంగా కనిపిస్తున్నట్లుగా ఉంది. అందుచేత మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే మనము తొందరగా పైకి రాలేం అని అనుకుంటున్నాము. కాబట్టి మన సేవ అమాంతంగా పెరిగిపోవాలని, మన సేవ పోటీ మీద పెరగాలి అని, మన సేవ బహుగా విస్తరించాలి అని దేవుని దారిలో కాదు మన దారిలో మనం కోరుకుంటున్నాం. ఎందుకండి ప్రయాస? ప్రభు పద్ధతి ప్రకారంగా పనిచేద్దాం. ఫలితం ఆయనది. నేను నాటి తిని అప్పంలో నీరు పోసాను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడు. తగిన విధంగా నాటండి. పొలము అని అన్నాడు కదా ఆయన, మేము దేవుని వ్యవసాయ కులం, మీరు పొలం. కాబట్టి నాటవలసిన విధంగా నాటండి, క్రమబద్ధంగా నాటండి. అట్లాగే నీరు పోయండి, వృద్ధి కలగజేసేవాడు దేవుడు. సోదరీ సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించి, రక్షణ సువార్తను ప్రకటించి కొరింతి పట్టణములో సంఘమును ఏర్పరిచినవాడు పౌలు. అతని అనుచరగణం దాన్ని అనుసరించారు. మరి దేవుని సేవకుడైనటువంటి అపోల్లో అదే పని చేశాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 18:27-28 పేతురు సిలువ సువార్తని ప్రకటించారు. ఈయన చనిపోయి తిరిగి లేచాడు అని ప్రకటించాడు. కాబట్టి ప్రతి బోధకుడు బయటికి ప్రకటించవలసిన సువర్తమానం, సంఘ స్థాపనకు ఉపయోగించవలసిన మెటీరియల్ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ, మరణ, పునరుద్ధానం. అదేమిటనగా, ఆయన నీ పాపం కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచెను అన్నటువంటిది శ్రేష్టమైనటువంటి సువర్తమానం. దానికంటే మించింది మరొకటి లేదు. మనుషులను సంతోషపరిచే వర్తమానం అది దేవుని దాసుడిచ్చే వర్తమానం కాదు. ప్రజలను కుచ్చే వర్తమానం, పొడిచే వర్తమానం, ప్రజల హృదయములను నరికే వర్తమానం. దేవుడు దాన్ని ఇచ్చి పంపించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గమే కదా. ప్రతి నమ్మకమైన దేవుని దాసుడి చేతిలో ఖడ్గమే ఉంటుంది. కానీ ఖడ్గమును పడవేసి చేసే యుద్ధం ఉండదని మనం గుర్తుంచుకుందాం. ఖడ్గం ఎప్పుడు కోస్తుంది కానీ నవ్వించదు, అది గిలిగింతలు, కితకితలు పెట్టదని గుర్తుంచుకుందాం. ప్రభువునకు ఇష్టలమై ఆయన సువార్తను ప్రకటిద్దాం. అదే సువార్తను వినండి, విశ్వసించండి, మారు మనస్సు పొంది దేవుని రాజ్యమునకు వారసులు కండి. పరిశుద్ధులవైన తండ్రి, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రేమ గొప్పది, అందుకే మీ దాసులను ఉపయోగించినారు, పునాదిని సరిగ్గా వేయడానికి సహాయం చేశారు. మాకంటే ముందు జీవించిన అనేక మంది పితరులు మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా, వాక్య సంబంధమైన విషయాల్లో భేదాలు ఉన్నప్పటికీ, సిద్ధాంతపరమైన భేదాలు ఉన్నప్పటికీ, పునాది విషయంలో వారు తప్పిపోనందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ, మరణ, పునరుద్ధానముల మీద వారు వేసిన పునాదిని బట్టి మీకు స్తోత్రాలు, కట్టిన కట్టడాలను బట్టి మీకు స్తోత్రాలు, బోధను బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రియతండ్రి, ఇలాగును కూడా ఈ రోజులో మీ దాసులు పనిచేయడానికి సహాయం చేయండి. విశ్వాసులు గ్రహించడానికి సహాయం చేయండి. తమ ఇష్టానుసారంగా పనిచేసే వారితో మాట్లాడండి.
సరైన బోధను బోధించుటకు వారిని ప్రేరేపించండి, మహిమను పొందండి. యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన పుణ్యనామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తుని నామనస ప్రతిదినము ప్రభుని సన్నిధిలో స్తుతి చేయవే క్రీస్తుని నామనస ప్రతిదినము ప్రభుని సన్నిధిలో మన పాపము కొరకై ఆ ప్రభువే కలువరి సిలువను మోసెనుగా మన పాపము కొరకై ఆ ప్రభువే కలువరి సిలువను మోసెనుగా సిలువలో ప్రభువు మరణించి సిలువలో ప్రభువు మరణించి మూడవ దినమున లేచెనుగా మూడవ దినమున లేచెనుగా స్తుతి చేయవే క్రీస్తుని నామనస ప్రతిదినము ప్రభుని సన్నిధిలో స్తుతి చేయవే క్రీస్తుని నామనస ప్రతిదినము ప్రభుని సన్నిధిలో కలిగిన చోట్లలో ప్రభు జీవ జలముతో నడిపించును ప్రభు జీవ జలముతో నడిపించును స్తుతి చేయవే క్రీస్తుని నామనస ప్రతిదినము ప్రభుని సన్నిధిలో స్తుతి చేయవే క్రీస్తుని నామనస ప్రతిదినము ప్రభుని సన్నిధిలో.